హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏవో చూద్దాము. టిప్ నెంబర్ 1, మన ఇంట్లో ఘీ కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తుంటాయి కదండి, ఇవి పడేయకుండా మనం ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే దీనిపైన ఉన్న పేపర్ని తీసేయాలి. ఇప్పుడు ఈ బాటిల్ పైన ఉన్న క్యాప్కి మనం హోల్ పెట్టుకోవాలి. హోల్ అయితే చిన్న చిన్నగా పెట్టుకోవాలండి, పెద్దగా అయితే పెట్టుకోకూడదు. దీంతో అయితే పెద్ద హోల్ పడుతుందని చెప్పి నేను ఫోర్క్ తీసుకున్నాను. ఫోర్క్ని లైట్గా హీట్ చేస్తే హోల్స్ ఈజీగానే పడతాయండి. ఇలా క్యాప్ మొత్తం హోల్ పెట్టేసుకున్న తర్వాత బాటిల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్లోకి గోధుమ పిండి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ బాటిల్ మనం చపాతీ చేసుకున్నప్పుడు పిండి జల్లడానికి ఇలా యూస్ చేసుకోవచ్చండి. పిండిని చేతులు కంటుకోకుండా ఇలా ఈజీగా చల్లేసుకొని చపాతీల్ని ఈజీగా చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సెకండ్ టిప్, ఈ చలికాలంలో ఎక్కువగా క్లోజ్గా ఉన్న ప్లేస్లో ముగ్గువాసన వస్తుంటుంది కదండి, బట్టలు పెట్టే కబోర్డ్స్ కూడా ఎక్కువగా క్లోజ్లో ఉంటుంది కాబట్టి ముగ్గువాసన వస్తుంటుంది. ఇలాంటివి ఏవి రాకూడదు అంటే ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. దీనికోసం ఇలా ఖాళీగా ఉన్న వేస్ట్ బాటిల్ని ఒకటి తీసుకోవాలి. దీన్ని హాఫ్గా కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ లెంత్లో మాత్రం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్లోకి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. దీనికి బదులు టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి, స్మూత్గా ఉన్న సాల్ట్. రాళ్ళ ఉప్పు అయితే తొందరగా కరిగిపోదు కాబట్టి దీన్ని వాడుతున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు కంఫర్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న సాల్ట్ని ఎక్కడైతే ముగ్గు వాసన ఎక్కువగా వస్తుంటుంది చూడండి, ఆ ప్లేస్లో ఉంచితే ఈ సాల్ట్ అనేది బ్యాడ్ స్మెల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. పైగా కంఫర్ట్ వేసాం కాబట్టి మంచి స్మెల్ స్ప్రెడ్ అవుతుందండి. దీన్ని బాత్రూంలో ఉంచడం వలన బాత్రూంలో వచ్చే బ్యాడ్ స్మెల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు థర్డ్ టిప్, ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి మనం రెగ్యులర్గా వాడే టాల్కన్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ప్యాన్లకి అయితే పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్తో పాటు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న పౌడర్ని ఎక్కడైతే చీమలు ఎక్కువగా తిరుగుతుంటాయి కదండి, ఆ ప్లేస్లో జల్లేసుకుంటే చీమలు అనేటివి రావండి. ఈ టిప్స్ మీకు నచ్చాయి అనే అనుకుంటున్నాను. ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.